Vishaka Turupuni Yoshkurgam, Ari Lovalo, Kutami Pracharam Joran the Kundi, Kutami Tarapuna, Emily Abhidi, Velagapudi Ramakrishna Babu Tokarasi, MP Abhidi Stream, Bharata Sati Mani Tejaswini, Enikala Pracharam Nirvahinchar, Turupuni Yoshkurgam, Padakunda Vadloni, Arilova, Balajinagarlo, Indindi Pracharam Nirvahistu, Super Six Pathakarano Viverinchar, Pracharamlo Bhagangas, Taniklu, Telekam did the Harthalato Swakatinchar, Enikala Anantram Ravo Yi, the Kutami Prabhutva Mirani, Velagapudi Ramakrishna Babu, Thima Vectanchesar, YCP Vishakanu, గంజాయి కేంద్రంగా మార్చేసిందని వెలకపూడి ఆరోపించారు. కలిసిపోతున్నారు, ఇంకా ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఆరాధిస్తున్నారు. ఈ వాళ్ళు కుటుంబంలో ఒక మనిషిలా చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఇక్కడ రావడం. ఇంకా ఈ ఉత్సాహం చూస్తుంటే అసలు మన టీడీపీ గెలుస్తుందని నాకు డెఫినెట్గా అనిపిస్తుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక్కడ వెలగపూడి గారు, ఎంపీ శ్రీభరత్ గారు, ఇంకా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలుస్తారని నాకు అనిపిస్తుంది. 3 ఎల్పిజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం, అదే కాకుండా ఆర్టీసీ బస్సులు ఫ్రీ ట్రావెల్, మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ వెళ్ళడానికి ఫ్రీ ట్రావెల్ మహిళలకి. ఇంకా అదే కాకుండా చాలా ముఖ్యమైనది, మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలి. చదువుకోవాలంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం ప్రతి బిడ్డకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక్క బిడ్డ అయితే 15,000, 2 బిడ్డలు అంటే 30,000, 3 బిడ్డలు అంటే 45,000. వాళ్ళకి వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. రైతు కుటుంబాలకి ప్రతి వాళ్ళు చేసే కష్టార్జితం వల్ల మన పొట్టలు నిండుతున్నాయి. వాళ్ళకి ప్రతి సంవత్సరం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంతో పాటు విశాఖ నగరం ప్రశాంత నగరం, మన నగరాన్ని మనం కాపాడుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు ఇది ఒక గంజాయి అడ్డా కింద, ఒక డ్రగ్స్ అడ్డా కింద ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చేయటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంపీ భరత్ గారితో పాటు 7 శాసనసభ్యులు కూడా మొదటి ప్రాధాన్యతగా ఈ గంజాయి డ్రగ్స్ దందా మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎందుకంటే యువత వీటికి అలవాటు పడిపోయి బానిసలైపోయి అనేక వేల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయడం మా బాధ్యత. అలాగే ఈ అరిలోవా ప్రాంతంలో హై స్కూల్ని జూనియర్ కాలేజ్ చేయవలసి ఉంది. అలాగే హాస్పిటల్ కూడా 24 అవర్స్ హాస్పిటల్.